కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు చేసే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ వెంటనే మీరు కన్సల్ట్ చేయాలి లైసెన్స్ రస్తా. మన ఎండి నాగేంద్ర గారు మనకి ఏ రకమైన బిజినెస్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ అని వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఫుడ్ లైసెన్స్ అయినా, లేకపోతే లేబర్ లైసెన్స్ అయినా, ట్రేడ్ లైసెన్స్ అయినా, ఏ బిజినెస్ కైనా కావాల్సిన లైసెన్స్ వీళ్ళు మనకి అందజేస్తారు. అలాగే వీళ్ళకి ఆల్ ఓవర్ 4 సిటీస్ లో 4 మేజర్ సిటీస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇంకా చెన్నై. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు ఎక్కడున్నా వాళ్ళు ఆన్లైన్ లో మీకు కావాల్సిన సర్టిఫికేషన్, మీ బిజినెస్ కి కావాల్సిన లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ లైసెన్స్ మన నాగేంద్ర గారు మనకు అందజేస్తారు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ని కన్సల్ట్ చేయండి. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మహోదయ టీవీ, ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్, అలాగే పాన్ ఇండియా బిజినెస్ టీవీ, అలా వీళ్ళ చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట, నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ డూ కాంటాక్ట్ దమ్ ఫర్ మోర్ అప్డేట్ అండ్ గెట్ యువర్ బిజినెస్ గెట్ సర్టిఫైడ్ బై లైసెన్స్ రస్తా. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు బిఎల్ఐ బిజినెస్ ఛానల్. మీరు వర్చువల్ ఆఫీస్ కోసం అని వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవారు బిజినెస్ ప్రిమిసెస్ కోసం వర్చువల్ ఆఫీస్ని వెతుకుతూ ఉంటారు. మరికొంతమంది ఇంటి నుంచే బిజినెస్ చేసేవారు ఈ వర్చువల్ ఆఫీస్ కోసం వెతుకుతూ ఉంటారు. మరికొంతమంది యూనిట్ అడ్రస్ వేరేగా అండ్ ఆఫీస్ అడ్రస్ వేరేగా పెట్టుకుంటారు. ఎప్పుడైతే మనం బిజినెస్ని స్టేట్ వైజ్గా డెవలప్ చేసేటప్పుడు ఈ వర్చువల్ ఆఫీస్ అనేది కంపల్సరిగా మనకు ఉపయోగపడుతుంది. ఈ వర్చువల్ ఆఫీస్ మీద మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అండ్ కంపెనీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. కొత్తగా బిజినెస్ పెట్టేవారు ఆఫీస్ సెటప్ కోసం అని ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ రెడీమేడ్ వర్చువల్ ఆఫీస్ తీసుకోవడంతో మీకు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మీ బిజినెస్ని స్టార్ట్అప్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం సేఫ్ సైడ్లో ఉన్నట్టే అండ్ కస్టమర్స్ కూడా మనకు అట్రాక్ట్ అవుతారు. ఈ వర్చువల్ ఆఫీస్ ఎవరు తీసుకోవాలంటే, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి బిజినెస్ చేసేవారు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం తీసుకుంటారు. మరికొందరు ఇంటి నుంచే బిజినెస్ చేసేవారు ఈ వర్చువల్ ఆఫీస్ని తీసుకుంటారు. అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసేవారు మినీ కొరియర్ పార్సల్స్ హబ్స్ కోసం అని చెప్పేసి వర్చువల్ ఆఫీస్ని తీసుకుంటారు. క్లయింట్ యొక్క ట్రస్ట్ కోసం కూడా వర్చువల్ ఆఫీస్ అనేది తీసుకుంటారు. వర్చువల్ ఆఫీస్ ప్యాకేజెస్ అనేవి చాలా ఉన్నాయి. ఇందులో మీకు కరెంట్ బిల్, రెంటల్ అగ్రిమెంట్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇస్తాము అండ్ కస్టమర్స్ యొక్క కొరియర్స్ని పికప్ చేసుకుంటాము. ఇన్ కేస్ కస్టమర్స్ కనుక ఆఫీస్కి విజిట్ అవుతే వారిని పికప్ కూడా చేసుకుంటారు. మరియు ఆఫీస్ క్యాబిన్లో కస్టమర్స్తో మీటింగ్ కూడా చేసుకోవచ్చు. మేము ఈ వర్చువల్ ఆఫీస్ అనేది ఓన్లీ హైదరాబాద్ లొకేషన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. వర్చువల్ ఆఫీస్కి సంబంధించిన ఫోటోస్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరిగింది. మేము అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్స్ చేస్తాము. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వర్చువల్ ఆఫీస్ మీద మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కిందిచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, కర్ణాటకలో బెంగళూరు అండ్ తమిళనాడులో చెన్నై. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు, కాకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవ్వరూ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you.